తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా మనకు కోదాడలో జరిగినటువంటి రైతు నిరసనలో ఎస్ఐ అయితే రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చేయలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే ఓ పోలీసు అధికారి తన ప్రతాపం చూపించారు. రైతులందరినీ కష్టంలోకి తీసుకొని కేసులు పెట్టండి, లక్ష రూపాయలకు ఖర్చు అయ్యే వరకు తిరుగుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు చెందిన 42 మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలియజేయడం జరిగిందన్నమాట. అధికారులు ఆన్లైన్లో తప్పులు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని వాళ్ళకి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని రైతుల పట్ల దృష్టిగానైతే ప్రవర్తించినట్టు సమాచారం. రుణమాఫీ కాలేదంటూ అధికారులకు చెప్పాలే కానీ ఆఫీస్కు తాళం వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. లక్ష రుణమాఫీ కోసం ఆందోళన చేస్తారా? ఇది ఏం నిరసన? అందరినీ కష్టంలోకి తీసుకొని కేసులు పెట్టండి, లక్ష రూపాయలు ఖర్చు అయ్యే వరకు తిరుగుతారు అంటూ ఎస్ఐ ఆక్రోశం వెళ్ళగక్కారు. తమకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు కేసుల పేరుతో భయపెట్టడం ఎంతవరకు న్యాయమని రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా రైతులు తమ యొక్క నిరసనను తెలియజేసే హక్కు కూడా లేకుండానైతే పోలీసులు చేస్తున్నారని తెలియజేయచ్చు. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎంతో ఆవేదనతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే ఎస్ఐ గారు వీళ్ళ మీద కేసులు పెట్టండి, కేసులు పెడితే కోట్ల చుట్టూ తిరిగి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకని ఎస్ఐ గారు అయితే అన్నట్లు సమాచారం. సో దీని